హాయ్ హలో నమస్కారం. ఈరోజు మనం మన ఫేస్ని ఫామ్ చేసే బోన్స్ కోసం తెలుసుకుందాం. ఈ ఫేషియల్ బోన్స్ వల్లనే మనకి యూనిక్ షేప్ ఆర్ లుక్ వస్తుంది. వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ దిస్ బోన్స్? ఈ ఫేషియల్ బోన్స్ వలన మన ఫేస్ చాలా వెనుక కనిపిస్తుంది, అలా ఎందుకు కనిపిస్తుందో కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మ్యాక్సిల్లా కోసం వేసుకుందాం. దీనినే మనం అప్పర్ జా అని కూడా పిలుస్తాం. ఇవి పేర్ ఆఫ్ బోన్స్, అంటే టూ బోన్స్ ఉంటాయి. ఈ అప్పర్ జాకి మన టీత్ అతుక్కుని ఉంటుంది. వాటితో పాటు ఈ మ్యాక్సిల్లా నాజల్ క్యావిటీ ఇంకా ఈ సాకెట్ని కూడా ఫామ్ చేస్తుంది. మెండిబుల్, ఇప్పుడు మనం మెండిబుల్ కోసం చూద్దాం. దీన్ని మనం లోవర్ జా అని కూడా అంటాం. ఇది ముఖ్యంగా తినడం ఇంకా మాట్లాడడంలో క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. నాజల్ బోన్స్, ఇప్పుడు మనం నాజల్ బోన్స్ కోసం తెలుసుకుందాం. ఇవి స్మాల్ రెక్టాంగులర్ బోన్స్. ఇవి నాజల్ బ్రిడ్జ్ని ఫామ్ చేస్తాయి, అంటే నాజల్ సెప్టమ్ యొక్క కింద భాగాన్ని ఫామ్ చేస్తుంది. వార్మర్, నాజల్ బోన్స్ కింద వార్మర్ ఉంటుంది. ఇది సింగులర్ బోన్, లోయర్ పార్ట్ ఆఫ్ ది నాజల్ సెప్టమ్ని ఫామ్ చేస్తుంది, అంటే నాజల్ సెప్టమ్ యొక్క కింద భాగాన్ని ఫామ్ చేస్తుంది. ఈ వార్మర్ నాస్ట్రల్స్ని రెండుగా డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ జైగోమెటిక్ బోన్స్, వీటినే మనం చీక్ బోన్స్ అని కూడా అంటాం. ఇవి పేర్ ఆఫ్ బోన్స్. ఇవి చీక్కి ఒక షేప్ని ఇస్తాయి, ఇంకా హై ఆర్బిట్ని ఫామ్ చేయడంలో ఒక పార్ట్ కూడా ప్లే చేస్తుంది. నెక్స్ట్ లాక్రిమల్ బోన్స్. లాక్రిమల్ బోన్స్ ఆర్ ది స్మాలెస్ట్ బోన్స్ ఆఫ్ ది ఫేస్, అంటే మన ఫేస్లో అతి చిన్న బోన్స్ లాక్రిమల్ బోన్స్. ఇవి ప్రతి కంటి మధ్య భాగంలో ఉంటాయి. ఇవి ఐ సాకెట్కి స్ట్రక్చరల్ సపోర్ట్ని ఇస్తాయి. ఇవి ఐకి ప్రాపర్ పొజిషన్ మరియు స్టెబిలిటీ కూడా ఇస్తాయి. ఇవి టీయర్స్, అంటే కన్నీటిని సెక్రియేట్ చేసి ఐని ఎప్పుడూ లూబ్రికేట్ చేస్తుంది, అంటే వెట్గా ఉండేలా చేస్తుంది. నెక్స్ట్ పాలెంటైన్ బోన్స్. ఇవి ఎల్ షేప్లో ఉంటాయి. ఇది మౌత్లో హార్ట్ పెల్లెట్. ఇవి నాజల్ క్యావిటీ ఇంకా ఆర్బిట్ ఫామ్ చేయడంలో యూజ్ అవుతాయి. ఫైనల్లీ నాజల్ కాంకే. ఇవి ముఖ్యంగా ఎయిర్ని ఫిల్టర్ చేయడం ఇంకా హ్యూమిడిఫై చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ లేదా మనం కవర్ చేయవలసిన టాపిక్స్ ఉంటే దయచేసి కామెంట్స్లో తెలియజేయండి.